ఆ మధ్య ఒక అతను నన్ను తీసుకుని వెళ్ళాడు, ఒక జీతగాడు తీసుకెళ్లాడు వాళ్ళ ఆసామి ఇంటికి, వాళ్ళ పెద్ద రైతు గారి ఇంటికి తీసుకెళ్లాడు. ఎందుకు తీసుకెళ్లాడంటే వాళ్ళ ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలు, ఆ ఆడపిల్లల ఇద్దరికి కాళ్ళు ఆ ఎడ్లకున్నట్టు గిట్టలు ఉన్నాయి, ఎడ్లకి గేదెలకున్నట్టు ఆడపిల్లల కాళ్ళకి ఏళ్ళు, పాదాలు ఏళ్ళు, గిట్టలు గిట్టలు, పశువులు పుట్టే గిట్టలు పుట్టున్నాయి. వాళ్ళు తిరిగి 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 కలిసిపోయారు. వాళ్ళ ఇంట్లో ఉన్న ఆ పాలేరు ఆ జీతగాడు నన్ను తీసుకెళ్లాడు, ఏమండి మా వాళ్ళ కుటుంబంలో ఇట్లా ఉంది పరిస్థితి, వచ్చి మీరు కొంచెం ప్రార్థన చేయండి, మిమ్మల్ని గురించి చెప్పాను అని చెప్తే నేను వెళ్ళి వాళ్ళకి ప్రార్థన చేద్దామని నేను వెళితే ఆయన ఏమన్నాడు తెలుసా, మీకు ఎంత కావాలంటే అంత ఇచ్చేస్తానండి, ఇది బాగు చేసేయండి అన్న. చెప్పాను డబ్బులు కాదు బాబు, నేను కొన్ని విషయాలు దేవుని విషయాలు చెప్తాను, మీరు కొంచెం నమ్ముకోవాలి అన్న. ఏమండి ఇప్పటికే ఎక్కువ అయిపోయారు, ఈ పదాలకు దండం పెట్టలేక చస్తాను, గుంజుళ్ళు పెట్టలేక చస్తాను, అన్ని పదాలకు దీపాలు పెట్టి దీపాలు పెట్టి ఆ ఆరుతులు వెలిగించి తిప్పి 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 మా గోడ పగిలిపోతాను ఎత్తండి, మీకో దండం ఇంకో పదం ఎక్కడ పెట్టామండి అన్నారు వాళ్ళు. పదం పెట్టద్దు మనస్సులో అనుకో, ఇప్పుడు అక్కడ ఉన్నారే వాళ్ళందరినీ ఒకసారి చూడు, నేను చెప్పి యేసు ప్రభుని చూడు, ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడైన దేవుడు. ఏసయ్యా నా బిడ్డను కనికరించమని ఒక్కసారి నువ్వు ప్రార్థన చేయి, అయ్యా నువ్వు పరిశుద్ధుడివి నీకు దండం పెట్టుకుంటున్నాను అయ్యా అని ప్రార్థన చేయి, అంతకు మించి ఏమీ చెప్పదు అని నేను చెప్తుంటే నా మాట సరిగ్గా ఆలకించట్లే, ఎందుకంటే ఆడను పట్టిన దురాత్మలు అట్లాంటివి తరతరాలు తరతరాలు తరతరాలుగా ఈ పరిగమాలని పూజలు పునస్కారాలని చేసి వాళ్ళ మైండ్ చెడిపోయి ఉంది. మనం ఎంత చెప్తున్నా ఆ తలకి ఎక్కట్లేదు, ఆ మెడలకి ఎక్కట్లేదు. ఏ బ్రెయిన్ వాష్ చేయాలంటే ఇంచుమించు 2-3 గంటలు పట్టేటట్టుంది, 2-3 గంటలు వాళ్ళు తీరిగ్గా కూర్చుంటే వాళ్ళకి చూడదామంటే వాళ్ళు చెప్పినా వాళ్ళు ఆలకించేటట్టు వాళ్ళు వాళ్ళకి బిజీ ఉంది, ఆ పని ఈ పని మీద అటు ఇటు తిరుగుతారు, మళ్ళీ వచ్చి వచ్చి ఆ చెప్పండి అంటారు, మళ్ళీ ఇటు వెళ్తున్నారు, మళ్ళీ చెప్పండి అంటున్నారు, మళ్ళీ ఇటు వెళ్తున్నారు. ఇది అయ్యో మరి గారు చిన్న ప్రార్థన చేసి వెళ్ళిపోతా, దీనికి అర్థం కావట్లేదు అని చిన్న ప్రార్థన చేసి నేను వెళ్ళిపోయా. వెళ్ళిపోతుంటే నాతో వచ్చిన జీతగాడు అంటాడు, ఏసన గారు ఆ ఇంట్లో ఆ పిల్లలకి ఎందుకు పుట్టిందో తెలిసి ఈ గిట్టలు అని అడిగాడు. నాకేం తెలుసురా ప్రార్థన చేస్తామంటే వాళ్ళు ప్రార్థన చేయించారా, వాళ్ళు అడు తిరగడం ఎడు తిరగడం ఎడు తిరగడం అడు తిరగడం వాళ్ళు సరిపోయింది, అందుకని ప్రశాంతంగా కసేపు కూర్చొని చెబుదామని చెప్పలేదంటే నేను చెప్తాను ఆలకించమన్నాడు ఆ అబ్బాయి. ఏమిటని అడిగితే మా నాన్నగారు నేను ఈ ఇంట్లో పనిచేస్తున్నా 15 సంవత్సరాలుగా, నేను అప్పుడు చిన్నోడిని, మా నాన్నగారు ఇక్కడ ఇంట్లో పెద్ద పాలేరుగా ఉండేవాడు. జరిగిందేంటంటే వీళ్ళ పొలంలో ఎడ్లు పడ్డా, గేదెలే పడ్డా, దున్నపోతులే పడ్డా, వాటిల్ని తోలేయమని చెప్పడం, వాటిల్ని దొడ్డి పోడమని చెప్పడం, చిన్నగా ఇంటికి తీసుకురామంటాడు. మా నాన్నగారు ఒకసారి దొడ్డికి తోలేస్తే జుల్మానా కట్టించుకుంటారు కదా, ఇంటికి తీసుకురామన్నాడు, ఏం చేస్తాడు చూద్దామని ఇంటికి తీసుకొచ్చాడు మా నాన్నగారు. తలుపులన్నీ ఏపిచ్చి వాటిని కాళ్ళు చేతులు కట్టి వాళ్ళని కాళ్ళన్ని కట్టించేసి ఒక ఇంతంతలో 2 అంగుళాలు మేకులు తెచ్చి చుట్టి తీసుకుని వచ్చి ప్రతి గేదెకి గిట్టల్లో కొట్టాడట. 2 గిట్టల మధ్యలో ఈ మేకు కొట్టడం, ఇంకొక గేదెకి మేకు కొట్టడం, ఆ వచ్చిన ఎత్తుకి ఆవుకైన గిట్టల్లో మేకులు కొట్టడం అవదేనరా అనేవాడట. మా నాన్నగారు బతుకులాడాడు, అయ్యా పాపం నోళ్ళించి వాళ్ళు అక్రమం అది పాపం, అలా చేయకూడదు బాబు, తరతరాల శాపం అది, మంచిది కాదు అని మా నాన్నగారు చెప్పాడండి. మా నాన్న కొట్టబోయాడు, ఉద్యోగంలో నుంచి జీతంలో నుంచి తొలగించిపోయాడు. మా నాన్న పేదోడు కనుక మేము సరే ఆయన కర్మ అయిందే లేదు మనకి ఎందుకు వచ్చింది గొడవని మౌనం అయిపోయినామండి. ఎన్ని సార్లు చెప్పినా వినకుండా ఇంకో ఈ పిల్లోడు తాత
ఈ పిల్ల తాత అది కొడుకు తండ్రి ఇలా చేస్తా ఉండేవాడండి. ఈ పిల్లడు కూడా 2-3 సార్లు అట్లాగే చేశాడు. నేను కళ్ళతో చూశా, అయ్యా ఇది తప్పు, ఇలా చేయకూడదు, ఇది దోషం, ఇది ఆ మూగజీవుల శాపం తగులుతుంది మనకు. నా మాట వినండి, విధవరాల శాపమైన ఈ నోరు నోరు లేని జీవాల శాపమైన దిక్కులేని పాదల శాపమైన కూలీలు దిగబడితే, కూలీల వాళ్ళని అక్రమంగా అన్యాయంగా కొడితే, శాపం పెడితే వాళ్ళ శాపాలు తగులుతాయని ఎంత చెప్పినా వినలేదయ్యా. బైబిల్లో రాస్తుందని కూడా చెప్పానయ్యా, నేను వినలేదయ్యా. మా నాన్న చెప్పాడు వినలేదయ్యా. తర్వాత బిడ్డ పుడితే అదిగో ఆ ఎడ్లకున్నట్టు గిట్టలు పుట్టేయ్యా. ఆ ఎడ్లు ఎవరిళ్ళకి ఎవరినో వాళ్ళ ఇండకి వెళ్ళిపోయి అక్కడ ఆ మేకులు పుండ్లయ్యి కాళ్ళు పురుగులు పట్టిపోయి మూలిగి 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 పురుగులు పట్టిపోయి అట్లాగే చచ్చిపోయాయ్యా. గడ్డి ఆ గొడ్లన్నీ చచ్చిపోయాయ్యా. ఆ శాపం ఈ కుటుంబానికి వచ్చింది. అది తరతరాలు నిన్ను వెంబడిస్తున్న శాపం. కొన్ని కుటుంబాలలో వ్యక్తుల్ని చంపడం, నరకడం, పొడవడం ఇవన్నీ